సామూహిక ప్రవేశం జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు వీచేసిన నా కార్మిక సోదరులకు వారి కుటుంబ సభ్యులకు మా ఈ సొసైటీ చైర్మన్ అధ్యక్షులు అనిల్ గారికి సెక్రటరీ దొరయ్య గారికి వారి మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ముఖ్యంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఈ సమాఖ్య శ్రేభిలాషులు సి కళ్యాణ్ గారికి భరద్వాజ్ గారికి దాము గారికి అలాగే ప్రత్యేకించి ఇక్కడ విచ్చేసినటువంటి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారికి అలాగే బసిరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి మిగతా అతిథి అతిథులకు నా హృదయపూర్వక అభినందనలు స్వాగతం చెప్తున్నాను ఈ రోజున కొంచెం బిజీగా ఉన్నా సరే అనిల్ గారు అడిగేసరికి ఇంకో రోజు పెట్టుకుందామా అంటే ఈ రోజు ప్రత్యేకత చెప్పారు సరిగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ అద్భుతమైనటువంటి ఈ కాలనీకి శంకుస్థాపన జరిగింది అందుకని ఈరోజు ప్రత్యేకతని మేము వదులుకోదలుచుకోలేదు అనేసరికి వెంటనే నా కార్యక్రమాలన్నీ కూడాను వాటికి ఇంపార్టెంట్ కాదు ఇది ప్రత్యేకమైంది దేనికి నేను ఉండాలి అంత ఇదిగా కోరుకుంటున్నప్పుడు అంటూ మా కార్మిక సోదరుల మధ్యకు రావడానికి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంతో ఉన్నాను నేను అండ్ ఇదే కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోజు సింగిల్ బెడ్రూమ్ పూర్తయ్యి అది ఆ కార్మికులకు బడుగు కార్మికులకు అది అప్పచెప్తున్నప్పుడు కూడా నువ్వు ఆ రోజున ఎంతో సంతోషంగా నేను వచ్చాను నా చేతుల మీదగా రోజు జరగడం అనేది నాకు ఎంతో సంతృప్తిని కలిగజేసింది మళ్ళీ ఇన్నాళ్ల తరువాత ఇన్నేళ్ల తరువాత మధ్యలో కొంచెం నత్త నడికినా నత్త నడకన సాగినా సరే అవన్నీ కూడా కాదనుకుని కొత్తగా వచ్చినటువంటి కమిటీ అనిల్ గారు దొరై గారి సారథ్యంలో ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎన్ని కష్టాలు అడ్డంకులు వచ్చినా సరే వీటిని అనుకున్న టైంకి ఇవ్వాలి అంటూ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఈరోజు సఫలీకృతం అయింది ఈ రోజున మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం అండ్ ఏ కార్మికులకైనా సరే ఏ కష్ట కష్టజీవులకైనా సరే ముఖ్యంగా సినీ కార్మికులకు ఒక గృహం అనటం అన్నది ఒక ఇల్లు ఉండటం అన్నది అది పెద్ద కళ అది ఆ కళ ఈరోజు సాకారం అవటం అన్నది నిజంగా అభినందనీయం దానికి వెనకాల కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది వారికి నివాళులు అర్పించాల్సిన వ్యక్తి ప్రముఖంగా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ ఆలోచన ఆయన దూరదృష్టి ఆ విజనరీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కళ ఈరోజు నిజంగా అనుకోవాలి ఇందాక కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఇవన్నీ బోర్డర్స్ తోటి వాళ్ళతోటి చిన్న చిన్న కొండ గుట్లో ఉన్న చోట ఇది తీసుకున్నారు ఇవన్నీ సజావుగా సాగుతుందా లేదా అనే మేమాంసం ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన అనుకున్న కళ ఈ మన అందరం కార్మికుల్లాగా ఆయన సైన్యంలాగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ ఆ తర్వాత తర్వాత మధ్యలో ఎంతోమంది సినీ పెద్దలు దాసరి గారు రాఘవేంద్రరావు గారు ఇతర పెద్దలు అందరూ కూడాను వారి వారి వంతు సహకారం చేస్తూ వారు సపోర్ట్ ఇస్తూ మోరల్గా మానిటర్గా ఇస్తూ అలాగే ఆయా ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తూ ఈ రోజున ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సొసైటీగా ఒక ఈ రోజున ఏర్పడింది భారతదేశంలో కూడా సినీ కార్మికులకు ఎక్కడా లేనిది ఒక్క తెలుగుకు సంబంధించిన ఈ సినీ కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున ఇలాగా గృహ సముదాయం ఉంటుంది అనేది ఇది అభినందనీయము అది మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప విషయం దానికి ప్రధానంగా మనం అందరినీ పెద్దలను తలుచుకోవాలి ముఖ్యంగా ఆనాటి ఆద్యులు ఎవరైతే ఉన్నారో వారి ఆ ప్రభాకర్ రెడ్డి గారిని వారితో పాటు ఉన్న పెద్దలందరినీ కూడా ఈ రోజున మనం మనస్ఫూర్తిగా మన ఘన నివాళి వరకు అర్పించాలి అండ్ మధ్యలో కొంచెం అవకతవకలు జరిగి అన్నారు ఏం జరిగిందో ఏంటో నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను దాన్ని మాట్లాడిన అప్రస్తుతం అయితే ఈ కమిటీ అనిల్ దొరై వీళ్ళ సారథ్యంలో లలిత్ గారు వీళ్ళందరూ ట్రెజర్ వీళ్ళందరి సారథ్యంలో అలాగే యంగ్స్టర్స్ ఉన్నారు దీప్ దీపిక వాజ్పేయి అండ్ దీప్తి ఇలా మిగతా వాళ్ళంతా ఉన్నారు పేరు పైన ప్రతి ఒక్కరికి చెప్తున్నారు బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళందరూ కూడాను ఎంతో ఒక నిజాయితీ తోటి ఈ రోజు చేసుకు వెళ్ళారు అదే అడుగుతాను ఇలాంటి అవకతవకలు గతంలో జరిగి అంటున్నారు కదా ఇది జరగలేదు కదా అంటే మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు లేదు లేదు చాలా శుద్ధిగా చేస్తున్నాను అదే విషయాన్ని ఈ కమిటీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి సి కళ్యాణ్ గారు కూడాను ఇది సజావుగా మీరు చేయగలిగితే కనుక నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అన్నారు ఈ రోజు స్టేజ్ మీద ఆయన వచ్చి ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ కమిటీ ఆయన మాట్లాడారంటే కనుక వీళ్ళ నీతి నిజాయితీ కళ్యాణ్ సి కళ్యాణ్ గారి మాట ద్వారా కూడా తెలుస్తుంది అండ్ ఈ రోజున ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే నీతి నిజాయితీతో వెళ్ళండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా నుంచి మా కళ్యాణ్ ప్రతిసారి భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అన్నారు అంత కాదు వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని పెద్ద చేస్తారు కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు సారీ వాళ్ళు చాలా వయసు ఉన్నవాళ్ళు వాళ్ళు పెద్దలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను అండ్ నా ధర్మం నా బాధ్యత ఈ స్థితి పరిశ్రమకి ఈ కళాకారులకి నా సోదరులు నా కళా కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువే ఇచ్చాడు నాకు ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి తిరిగి నా యొక్క కృతంగా తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్ద అనుభవించాలి నాకు లేదు అలా ఉండబోను బట్ అవసరం వచ్చేవాడు మాత్రం భుజం కాసేది నేనే అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చక్కగా ఈ రోజున ఇంటి వాళ్ళు అయ్యారు అండ్ మా హేమ్సుందర్ నాతో రాయలు యాక్ట్ చేస్తున్న ఆయన ఆయన ఆరు నారాయణమూర్తి బ్రదర్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మేకప్ పెన్ను కొంతమంది ఫైటర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళ ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోతుంది అంటే ఒక ఇల్లు అనేది మనకంటే ఒక ఇల్లు ఉంటే కనుక తిన్నామని తినలేదా తర్వాత ముందు మనకంటే ఒక ఇల్లు ఉంటే కనుక అతృప్తే వేరు అలాంటి మంచి కార్యక్రమాలు మీతో పాటు నేను పాలు పంచుకోవడం అనేది నాకు ఎలైన సంతృప్తిగా ఉంది ప్లీజ్ అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు అనిల్ మీకు మీ కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అండ్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా ఇంటి తరపులు తట్టండి మీకోసం తెరిచే ఉంటాయి నమస్తే